दिशा ऐप महिलकु रक्षण गा 24 गंटलु पनि चेस्तुंदनि याप मीद एलांटि अपोहलु अनुमानालु वद्दनि मी भद्रत मा बाध्यत अनि जिल्ला रूरल एसपी विशाल गुन्नी अन्नारु। गुंटूर जिल्ला सत्तेनपल्ली पट्टणंलो महिला भद्रत कोसं दिशा ऐप अवगाहन सदस्सु निर्वहिंचारु। ఇప్పటి వరకు జిల్లాలలో 1.68 లక్షల మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారని, ఉదాహరణకు ఇటివల నర్సరావుపేటలో భర్త భార్యను కత్తితో దాడి చేసిన సంఘటనలో దిశ యాప్ ద్వారా ఆమె సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి 5 నిమిషాలలో చేరుకుని పోలీసులు భద్రత కల్పించడం జరిగింది। అక్క చెల్లెల భద్రత దిశ యాప్ తో సాధ్యమని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు। స్థానిక శాసన సభ్యులు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణ కోసం ఒక కవచంలా దిశ యాప్ ను కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎలాంటి గోరాలు నేరాలు అకృత్యాలు జరగకుండా నియంత్రించడానికి దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్త నాంది పలికారు అని ఆయన చెప్పారు। ఈనాటి సత్యనపల్లికి ఈ ప్రోగ్రామ్ సెట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అక్కచెల్లెలికి నా పేరు మీద నమస్కారం। ఈ అందరికి తెలుసు గౌరవనీయ చీఫ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి every single woman safety and security కల్పించడానికి ఒక ఉద్దేశం మన ఆనరబుల్ డీజీపీ గారు ఎల్లప్పుడూ ఒక వినూత్నమైన ఒక మంచి యాప్ ను మనం ఆవిష్కరణ చేయడం జరిగింది। ఈ దిశ యాప్ అనేటువంటి యాప్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ యాప్। నేను ఈరోజు ఫ్రమ్ దిస్ డెస్క్ ఫ్రమ్ దిస్ పోడియం వేదిక నుంచి ప్రతి ఒక్క మా గుంటూరు రూరల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ప్లీజ్ డౌన్లోడ్ దిస్ వండర్ఫుల్ యాప్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ। మీరందరూ ఇప్పుడే చూశారు ఆ మహిళా పోలీసులు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఆర్ ద యూజెస్, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనివల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయని చాలా చక్కగా చూపించారు। దిశ యాప్ వల్ల దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ బిలవ్డ్ సిస్టర్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్। చాలా వరకు కొన్ని చోట్ల మా ఫ్రెండ్స్ అంటున్నారు ఇది ఓన్లీ లేడీస్ ఇక్కడా మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలని ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్ మెన్ ఆల్సో మీ సిస్టర్స్ మీ వైఫ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటికి వెళ్తుంటారు, పోలీసు 24/7 అప్రమత్తంగా ఉంటారు, మీ సేఫ్టీ మీ సెక్యూరిటీ కోసం 24/7 మా వాళ్ళు గ్రౌండ్ లో ఉంటారు। దయచేసి హెల్ప్ అస్ టు సర్వ్ యూ బెటర్, మీ సురక్షణ కోసం మీ భద్రత కోసం మనము 24/7 డ్యూటీలో ఉంటాం। ఈ యొక్క ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టేందుకు అందరూ ఇక్కడ సమావేశం చాలా వివరంగా పోలీస్ వైపు నుంచి యాప్ గురించి దిశ యాప్ గురించి నిర్భయ యాప్ గురించి చాలా చక్కగా వివరించారు। మీ అందరూ కూడా చాలా ఆసక్తిగా కూడా విన్నారు, మీకు నేను ప్రత్యేకంగా ఒక మాట చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎవరి దగ్గర సెల్ ఉన్నా ఆ సెల్ తప్పనిసరిగా దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది। ఒకసారి సెల్ లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది మీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం, దీనికి ప్రమాదం జరగకోకుండా నివారించడానికి ఉండేటటువంటి ఆయుధం, నెంబర్ టూ ప్రమాదం జరుగుతున్నప్పుడు రక్షణ కల్పించేటటువంటి ఆయుధం కూడా, ఒంటరిగా మహిళ వెళుతున్నప్పుడు ఈ సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మనం టీవీలోనూ పత్రికల్లోనూ చూస్తాం,
వాళ్ళకి ఏదో జరుగుతుందిలే మనకి ఎందుకు జరుగుతుంది సత్యంలో అని అశ్రద్ధ చేయవద్దు. జరగదు. జరగకపోయినా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోవడం అనేది తప్పు చేసిన వాళ్ళు ఉంటారు అనే విషయాన్ని వివరంగా చెప్పేందుకే ఇవాళ ఇంత వ్యయ ప్రయాసాలతో వచ్చి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా శ్రద్ధలు పట్టుకొచ్చి మీకు వివరించడం జరుగుతాం. మీకు వివరించడం ద్వారా మీరు ఇంకా 10 మందికి చెప్పి అందరి దగ్గర కూడా ఈ విషయాలు ఉండే విధంగా ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి వారి దగ్గర ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాను. ముఖ్యంగా సమాజ పరిధికి చేరుకున్నప్పుడు అనేకమైన మార్పులు వస్తాయి. మీరు చూశారు, ఒకప్పుడు నేను 1989 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సెల్ లేవు. ఎక్కడికన్నా ఒక స్టేషన్కి వెళ్ళి ఒక కేంద్రానికి వెళ్ళి ఫోన్ చేయాలి పోలీస్ స్టేషన్ చేయాలి అంటే దాన్ని చాలా మంది ఊహించలేదు ఆ సమాజాన్ని. తర్వాత